కృష్ణా జిల్లా నందికామ జగ్గయ్యపేట పరిసర ప్రాంతాల్లో మిర్చి పంట వేసిన రైతుల పరిస్థితి ఈ ఏడాది అగమ్య గోచరంగా తయారైందని వామపక్ష నేతలు ఆరోపించారు. ఈ సందర్భంగా మిర్చి రైతులతో కలిసి పూర్వదీక్ష శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సంవత్సరం మిర్చి పంట సాగు చేశారని ఇందులో ముఖ్యంగా కౌలు రైతుల పరిస్థితి అద్వానంగా ఉందని ఎకరానికి లక్ష నుంచి లక్షన్నర వరకు ఖర్చు పెట్టారు. కానీ చేతికి ఒక్క రూపాయి కూడా వచ్చే పరిస్థితి లేకపోవడంతో ఆత్మహత్యల దిశగా పయనించే పరిస్థితి ఉందని వామపక్ష నాయకులు వాపోయారు. రైతే రాజు అన్న మన ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, రైతుకు నష్టం జరుగుతుంటే మేనమేసాలు వేస్తూ చోజ్యం చూస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు స్పందించి మిర్చి రైతుకు ఎకరాకు 100,000 రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ రకంగా ఏంటంటే ఎకరానికి 100,000 రూపాయలు పెట్టుబడి పెట్టుకున్నటువంటి పంట మొత్తం పంట బాగుండి చేతికొచ్చి ఇదయ్యేసరికి 2 లక్షల తర్వాత సంవత్సరం పొగాకుని నాశనం చేసింది. చాలా తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇప్పటికే ఎకరానికి 100,000 నుంచి 150,000 రూపాయలు పెట్టుబడి పెట్టి ఇంకా ఏదన్నా కాసిద్దామని చెప్పి అదనంగా పెట్టుబడి పెడుతున్నాడు తప్ప ఎటువంటి ఫలితం కూడా కనపడేటువంటి పరిస్థితి కనపడటం లేదు. కౌలు రైతులు అయితే చాలా తీవ్రంగా నష్టపోయారు. ఎకరానికి 25,000 నుంచి 30,000 రూపాయలు ముందస్తు కౌలు కట్టి ఈ రోజున 1 రూపాయి కూడా రాకుండా ఆత్మహత్యలు చేసుకోవడం తప్ప రెండో పరిష్కారం కనపడటం లేనటువంటి పరిస్థితి నెలకొని ఉంది. ఎందుకంటే ఈ ప్రాంతం మెట్ట ప్రాంతం, సాగునీటి వసతి కూడా అరకొరగా ఉంది, నీటి ఖర్చులు కూడా పెరిగిపోతూ ఉన్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో రైతుల్ని ఆదుకోవాలన్నా, ఆత్మహత్యలు నిలువరించాలన్నా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మొత్తం రైతాంగానికి ఎకరానికి 100,000 రూపాయలు నష్టపరిహారం ఇస్తే తప్ప వీళ్ళు బతికి బట్టగట్టే పరిస్థితి లేదు. అందుకని మేము కౌలు రైతు సంఘం, రైతు సంఘంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత నెల రోజుల నుంచి రైతులు తీవ్రమైనటువంటి ఆందోళనతో రోడ్డెక్కి తమ నిరసన తెలియజేస్తూ ఉంటే ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇంతవరకు ఎటువంటి ఎన్యూమరేషన్ చేయకుండా ఈ రైతుల్ని ఏ రకంగా ఆదుకుంటామో ప్రకటించకుండా మేధావేశాలు లెక్కేస్తూ ఉన్నారు. అదేమనంటే నిన్న జీవీఎల్ నరసింహారావు చెప్తా ఉన్నాడు రాష్ట్ర ప్రభుత్వం మాకు నివేదికలు పంపించలేదు, మేము ఏ రకంగా ముందుకు పోవాలని చెప్పేసి ఈ రెండు కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు వంకలు పెట్టుకొని రైతులకు నష్టం చేస్తున్నారు తప్ప ఇంకోటి కాదు. ఇప్పటికైనా సరే ఈ రెండు ప్రభుత్వాలు తక్షణం రైతాంగానికి ఎకరానికి 100,000 రూపాయలు పంటల బీమా వర్తింపు చేసి ఆదుకోవాలనేది మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. 100,000 రూపాయల పైగా పెట్టుబడులు పెట్టారు, అప్పులు తెచ్చి పెట్టారు, కౌలుదారులు ఇంకా అదనంగా పెట్టుబడి పెట్టారు. ఇప్పుడైనా మేనమేషాలు లేకుండా గవర్నమెంట్ వెంటనే ఎన్యూమరేట్ చేయాలి. ఏ రైతు ఎన్ని ఎకరాలు సాగు చేశాడు, ఎంత నష్టం కలిగింది అనేటువంటి వివరాలు యుద్ధ ప్రాతిపదికన సేకరించాలా, దానికి పంటల బీమా వచ్చే ఏర్పాటు చేయాలా, అది కాకుండా నష్టపరిహారం వెంటనే ఇచ్చే ఏర్పాటు చేయాలా. ఇప్పటికే రైతాంగం ఆత్మహత్యలు చేసుకోవడం పెరుగుతూ ఉన్నది. అందుకని రైతాంగం ఇంకా తీవ్రంగా నష్టాలు కరగక ముందే నష్టపరిహారం ఇవ్వాలా. ఆ నష్టపరిహారం కూడా ఇప్పటికీ ఎకరానికి 100,000 రూపాయలు పైగా పెట్టుబడులు అయినాయి కాబట్టి ఏదో మేము 6,000 ఇస్తాం, 5,000 ఇస్తాం, 10,000 కాదు, ఎకరానికి 100,000 రూపాయలు చొప్పున రైతాంగానికి నష్టపరిహారం ఇవ్వాలా. కౌలుదారికి అదనంగా ఎంత కౌలైతే చెల్లించి ఉన్నాడో ఆ కౌలను కూడా చెల్లించాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఈ మిర్చి రైతాంగం నిలదొక్కగలుగుతారు, ఆత్మహత్యల నుండి కాపాడగలుగుతారు. అందుకనే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మేనమేషాలు లెక్క పెట్టకుండా ఇద్దరూ కలిసి యుద్ధ ప్రాతిపదికన ఎన్యూమరేషన్ చేసి నష్టపరిహారం చెల్లించేటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంతే తప్ప రైతాంగాన్ని రోడ్డెక్కించడం సరైంది కాదు, ఆత్మహత్యలు కురుకొల్పడం సరైంది కాదని చెప్పి ఆంధ్రప్రదేశ్